ఈ 50 లక్షల తెలంగాణ యువకులతోనే తెలంగాణ కొట్టిన దరిద్రం, చీడను, పీడను చంద్రశేఖరరావును వదిలించినాం. మా వాళ్ళ దెబ్బకు చంద్రశేఖరరావు నడుము ఇరిగి బోర్ల బొక్కలు వాడి బొక్కలు ఇరిగి బోర్ల పడ్డాడు. మరి ఇలా గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరారు. నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చారు. ఆయన ఈ దేశ ప్రధానమంత్రి, ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక ప్రధానమంత్రిగా, వయసులో పెద్దవాడిగా, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని, వయసులో చిన్నవాడిని, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని తప్పకుండా వారిని గౌరవిస్తా, వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు, మనల్ని శాపించిండు, మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు. ఎవరైనా ఎన్నికలప్పుడు వస్తే ఈ ప్రాంతానికి ఏమి ఇస్తారో, ఈ ప్రాంతానికి ఏం తెస్తారో చెప్పాలి. ఇవాళ నిన్న అది చెప్పలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, దాన్ని రద్దు చేసిండు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు కాజీపేటలో, రద్దు చేసిండు. ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండు, రద్దు చేసిండు. ఐఐఎం ఐఐటీలు ఇచ్చిండు, రద్దు చేసిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తే రద్దు చేసిండు. అంతెందుకు? మీ గుండె బాండ్ పేపర్ రాసిచ్చిండు 5 రోజులలో పసుపు బోర్డు ఇస్తా అని. 5 ఏళ్ళైనా ఇయ్యలే. నరేంద్ర మోడీ గారు ఏమైనా అది చెప్తారేమో అని నేను అనుకున్నా. నిజామాబాద్కు పసుపు బోర్డు ఇస్తా అన్నాం, ఓ ఇస్తున్నాం తీసుకోండి ఆ రైతులకు అని. చక్కెర కర్మాగారాన్ని ఇయ్యాలొచ్చి మాటలు చెప్తున్నాడు ఆయన. పసుపు గిట్టుబాటు ధర లేదు, ఎర్రజొన్నలు గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు, మీ చెరుకు కర్మాగారం తెరిచే పరిస్థితులు లేవు. ఇవేమీ చెప్పలే. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే లేకుండా చెయ్యాలి అని వారు అంటున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నాడు. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమే కదా? కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము ఇచ్చిన తెలంగాణను అవమానించడమే కదా? దీనికోసం నరేంద్ర మోడీ గారు 7-7 విమానాలు వేసుకొచ్చి మెదక్ జిల్లాలో మీటింగ్ పెట్టి మనల్ని తిట్టిపోతాడా? ఇదే కాదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసిన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కావాలి, మా నగరం విస్తరించింది, విశ్వ నగరం అయ్యింది, దీనికి మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి అన్న. అనా పైసి ఇవ్వలే, ఆ మాట ఊసెత్తలే. మూసీ రివర్ ఇవాళ మురికి కూపంగా మారింది. హైదరాబాద్లో ఉండే కాలుష్యం అంతా మూసీ చెరువులోనే, మూసీ రివర్లోనే పోతుంది. దాన్ని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ చేయాలి, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కావాలి అని అడిగినా ఏమాత్రం ఇయ్యలేదు. హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చడానికి